हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। इवाळ चेप्पबोये बिजनेस अनेदि चाला तक्कुव पेट्टुबडितो मीरु ఒక చిన్న మ్యానుఫ్యాక్చరర్ అనేది అవ్వచ్చు। మంత్లీ ఇన్కమ్ మినిమం 1 లక్ష కంటే ఎక్కువగానే ఉంటుంది। అది కూడా మీరు ఇంటి దగ్గర నుంచి పార్ట్ టైం గానా చేయొచ్చు, ఫుల్ టైం గానా చేయొచ్చు, అలాగే మహిళలు చేయొచ్చు, లేదా అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ లేదా రిటైర్డ్ పర్సన్స్ అయినా కానీ చేయొచ్చు। దీనికి ఎటువంటి స్కిల్స్ అనేది అవసరం లేదు। సో ఆ బిజినెస్ ఏంటి, మిషనరీస్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది। అలాగే ఆ బిజినెస్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే 3D ఆర్టికల్స్ ప్రింటింగ్ బిజినెస్ అన్నమాట। సో ఎలాగా అనేది నేను చెప్తాను। జస్ట్ ఈ బిజినెస్కి ఒక చిన్న మిషన్ అనేది అవసరం అవుతుంది। ఆ మిషన్ కేవలం మీకు 12,000 రూపీస్ నుంచి ఆన్లైన్లో దొరుకుతాయి। అమెజాన్లో అనేది మిషన్ని పర్చేస్ చేసుకోవచ్చు। అలాగే దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ విషయానికి వస్తే పిఎల్ఏ, పిఎల్ఏ ప్లస్, పిఎల్ఏ గ్లిట్టర్, ఏబిఎస్, ఇలాగా రా మెటీరియల్ అనేది మీకు ఆన్లైన్లో అయితే డబల్ రేట్లో ఉంటుంది। డైరెక్ట్గా మీరు కంపెనీని కాంటాక్ట్ అవుతే 50%లోనే రా మెటీరియల్ అనేది దొరుకుతుంది। అసలు ఈ బిజినెస్ ఏం చేయాలి అనే విషయానికి వస్తే, మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్ని పర్చేస్ చేసుకుంటే దాన్ని మొత్తం ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి। ఆ మిషన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది కంపెనీయే మీకు పిడిఎఫ్ ఫైల్ అనేది పంపిస్తుంది అనమాట। లేదా మీకు ఆన్లైన్లోనే ఎలా ఫిట్ చేయాలనేది చాలా వీడియోస్ అనేది ఉన్నాయి। జస్ట్ ఆ మిషన్ని మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లోనే చిన్న రూమ్లోనే ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు। అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను చెప్పినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే పిఎల్ఏ, పిఎల్ఏ ప్లస్ ఇటువంటివి రా మెటీరియల్ అనేది మీకు దొరుకుతాయి। దీన్ని ఒక వైర్ కేబుల్ టైప్లో ఉంటాయన్నమాట। దీంట్లో మోడల్స్లో వేరియేషన్ ఏంటంటే కొన్ని ఎక్కువ స్మూత్నెస్ అనేది ఉంటాయి, అవి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట। సో దీన్ని మన మిషన్కి ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి। ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఏ ఆర్టికల్ అయితే కావాలి, అంటే సపోజ్ సైంటిఫిక్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే బొమ్మలు కావాలి, ఇమేజెస్ కావాలి అని అనుకుంటే, అంటే యాజ్ ఇట్ ఈస్గా అది ఒక డాల్ బొమ్మలాగా మనకి రెడీ అయిపోతుంది అనమాట। సపోజ్ సైంటిఫిక్గా మీకు హార్ట్ని సింబల్ని చూపించాలి అని అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా హార్ట్కి సంబంధించినటువంటి 3D ఇమేజెస్ అనేది మీకు కొన్ని వెబ్సైట్స్లో దొరుకుతాయి। ఆ వెబ్సైట్ ఏంటి అంటే tinkercad.com, అలాగే ఫ్రీ క్యాడ్, బ్లాక్స్ క్యాడ్, CREEO, అలాగే ఫ్యూజన్ 360 డిగ్రీ, ఇట్లాగా 3D మోడల్స్ సాఫ్ట్వేర్స్ అనేది ఉన్నాయన్నమాట। ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీకు ఎటువంటి డాల్ కావాలి, సపోజ్ సైంటిఫిక్కి సంబంధించినటువంటి ఐటెం అయితే దాని మీద మీరు సెర్చ్ అనేది చేసిన తర్వాత ఆ ఇమేజ్ని ఆ మిషన్కి కన్వర్షన్లో ఉండేటటువంటి ఫైల్ కన్వర్షన్ అనేది చేస్తుందన్నమాట। అటువంటి సాఫ్ట్వేర్లోనే మనం లాగిన్ అనేది అవుతాము। అలా కన్వర్షన్ చేసినటువంటి ఇమేజ్ని మీ మెమరీ కార్డులో లేదా పెన్ డ్రైవ్లో తీసుకున్న తర్వాత మిషన్లో ఈ మెమరీ కార్డ్ కానీ పెన్ డ్రైవ్ కానీ పెట్టుకోవడానికి స్లాట్ అనేది ఉంటుంది అనమాట। దానికి ఇన్స్టాల్ చేస్తే ఆ ఇమేజ్ అనేది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది। ఆ సెటప్ అయిన తర్వాత మీకు డైమెన్షన్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి। అలా సెట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా డాల్ ఏ విధంగా అయితే ఉందో అలాగే 3D ప్రింట్ అయిపోవడం జరుగుతుంది। ఇదివరకు అయితే జనరల్ ప్రింటర్స్లో పేపర్ ప్రింటింగ్ ఇటువంటి వాటివి, కలర్ ప్రింటింగ్ చూసేవాళ్ళం, కానీ ఆర్టికల్స్ మనకు కావాల్సినటువంటి బొమ్మలన్నీ కూడా, సపోజ్ రోబోట్ కావాలి, రోబోట్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్గా రెడీ అయిపోతుంది అన్నమాట। అలాగే ఏదన్నా మనకి అవసరమైనటువంటి రోబో హ్యాండ్ కావచ్చు, లేదా ఒక బోట్ కావచ్చు, గిఫ్ట్ ఆర్టికల్ కావచ్చు, ఏదన్నా గాడ్ ఇమేజెస్ అంటే వినాయకుడు బొమ్మలు కావచ్చు, వెంకటేశ్వర స్వామి, అలాగే లార్డ్ శివ, ఇటువంటివన్నీ కూడా మనకి బొమ్మలు కావాలి అని అనుకుంటే ఈ మిషన్లో మనకి రెడీ అయిపోతాయి। సో ఇలాగా మీరు ఆర్డర్స్ని బేస్ చేసుకొని, సపోజ్ టాల్ మీద వాళ్ళ యొక్క నేమ్ ఉండాలి, అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ మీద వాళ్ళ యొక్క నేమ్ ప్రింట్ అవ్వాలి, ఇటువంటివన్నీ కూడా మీరు 3D ఇమేజెస్లో కన్వర్షన్ అనేది చేసుకున్న తర్వాత మిషన్కి అటాచ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా మీకు రియాలిటీలో ఉన్నటువంటి డాల్స్ అనేది రెడీ అయిపోతాయి। సో ఈ విధంగా మీరు చిన్న మిషనరీతోనే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు। సో ఈ మిషన్ని మీరు ఎక్కడ పర్చేస్ చేసుకోవాలనేది లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। ఆ లింక్లు మీకు క్లిక్ చేస్తే మీకు కంపెనీకి సంబంధించినటువంటి మిషనరీ సెల్లర్స్ యొక్క డీటెయిల్స్ అనేది ఉంటాయి, అలాగే రా మెటీరియల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ ఉన్నాయి, అవి కూడా లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను। సో మిషన్ మీరు జస్ట్ పర్చేస్ చేసుకోవడము, మిషన్తో పాటు వచ్చేటటువంటి సాఫ్ట్వేర్ని మీ ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో ఇన్స్టాల్ అనేది చేసుకోవడము, దాని ద్వారా
నేనేదైతే చెప్పానో వెబ్సైట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీకు కావాల్సినటువంటి డిజైన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడము, దాన్ని మిషన్కి అటాచ్ చేసి ప్రింట్ అనేది ఇవ్వడం. సో ఈ విధంగా మీరు బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. మీ ఓన్ డిజైన్స్ కావాలంటే కూడా నేను చెప్పినటువంటి సాఫ్ట్వేర్లోనే డిజైన్ అనేది చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్లో చాలామంది గిఫ్ట్ ఆర్టికల్స్ కోసం వస్తూ ఉంటారు. సపోజ్ మీ దగ్గర అటువంటి డాల్ లేదు, జస్ట్ ప్రింటింగ్ ఇస్తే చాలు, మీకు ఆ డాల్ అనేది ప్రింటింగ్ అయిపోతుంది. సో కలర్స్ కూడా వేరియేషన్స్ అనేది ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఈ మిషన్లోనే ఆపరేటింగ్ అనేది చేయవచ్చు. రా మెటీరియల్ వచ్చేసి మీకు మినిమం ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ నుంచి అప్ టు 2000 రూపీస్ వరకు మీకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. మీరు ఆ డాల్ అంటే ఆ బొమ్మని ఇచ్చేటటువంటి సైజ్ని బేస్ చేసుకొని మీకు రా మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది. పెద్ద డాల్ కనుక కావాలి అంటే కనుక ఎక్కువ రా మెటీరియల్ అనేది యూజ్ చేస్తుంది. అలాగే మీరు ప్రైస్ కూడా ఇంక్రీజ్ అనేది చేయవచ్చు ఇమేజ్ని బేస్ చేసుకొని. సో ఈ విధంగా మీరు 3D డాల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అలాగే మీకు దీనికి సంబంధించినటువంటి వివరాలు కావాలి అంటే కొన్ని వెబ్సైట్స్ అనేది లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి ధర్మోప్లాస్టిక్ అని అంటారు, అలాగే ఫిలమెంట్ అని కూడా అంటారు. సో మీరు ఎక్కడైనా సెర్చ్ చేస్తే ధర్మోప్లాస్టిక్ అని కానీ ఫిలమెంట్ అని కానీ సెర్చ్ చేస్తే మీకు రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. వెబ్సైట్స్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేస్తే టోటల్ వెబ్సైట్స్ లింక్స్ అన్నీ కూడా ఇంకో వెబ్సైట్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. మిషన్స్కి సంబంధించినటువంటివి, రా మెటీరియల్కి సంబంధించినటువంటివి, అలాగే 3D ప్రింటింగ్కి సంబంధించి సాఫ్ట్వేర్స్ని ఎట్లా యూస్ చేయాలి, మిషన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేటటువంటి వెబ్సైట్లు అన్నీ కూడా నేను ఆ లింక్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.